Good morning, praise the Lord, all Christian community in Telangana and Andhra Pradesh. Vandanalu elders ku, pastors ku andariki. Nenu BHW Shyam Kumar, founder and chairman of Good Shepherd Foundation, maatladutunnanu. Dayachesi konni rojuluga rumors petti, maa photolu petti, bad pracharam anta chestunnaru. Dayachesi అర్థం చేసుకోండి, 2000 రూపాయలు మేము ప్రతి జిల్లాలో మా మనుషులను పంపించి వసూలు చేసినట్టుగా మీరు పెడుతున్నారు. 2000 రూపాయలు ఎవరి దగ్గర తీసుకున్నామో మీరు ప్రూవ్ చేయాలి. బ్రదర్ ఎల్డర్స్ అయినా ఎవరైతే పెట్టినో వాళ్ళకే చెప్తున్నామో దయచేసి వినండి. మీరు ప్రూఫ్ పెట్టండి. ప్రూఫ్ పెట్టి మేము 2000 రూపాయలు ఎవరిని అడిగినానో ఎవరి దగ్గర నేను తీసుకున్నాను దయచేసి అది పెట్టాలి. పెట్టకపోతే మంచిగా ఉండదు. అది మీకు మంచితనంగా చెప్తున్నాను. ఒక క్రిస్టియన్ ఎల్డర్గా మీరు ఉన్నారు చెప్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. మీకు ప్రూఫ్ ఉంటే పెట్టండి, కంప్లైంట్ ఇవ్వండి, కోర్టులో కేసు వేయండి. దానికి ఏమీ బాధ లేదు. మీరు ఇవ్వండి బ్రదర్, కంప్లైంట్ ఇవ్వండి ఎవరి దగ్గర. కానీ ఇట్లా ఉట్టిగా వైరల్ చేయొద్దు. షెడ్యూల్ న్యూస్ను నువ్వు ప్రేమ అంటావు, ప్రేమ గురించి వాక్యం చెప్తావు, అది చెప్తావు, ఇంత నా గురించి, సంస్థ గురించి ఇంత బ్యాడ్గా చేయడం, ప్రచారం చేయడం. దేవుడు ఫస్ట్ మిమ్మల్ని క్షమించాడు. బ్రదర్ నేను రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లో చేసి వచ్చిన వ్యక్తిని, చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్గా చేసినాను. చేసి 2 ఫిబ్రవరిలో రిటైర్డ్ అయినను. 2 మార్చిలో ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అయినాను. జాయిన్ కాకముందు ఎన్ని సర్వీసులు చేసినాం బ్రదర్. ఇది కోవిడ్ టైంలో ఎన్ని స్లమ్స్ ఏరియాలలో కానీ, ఇది బీద ప్రజలకు, మన వలస కార్మికులకు, చిల్డ్రన్ ఆర్ఫనైజ్డ్ చిల్డ్రన్కు, హోమ్ ఫర్ ఏజ్డ్ వాళ్లకు, గ్రాసరీ ఐటమ్స్, మెడికల్ ఏది, మన శానిటైజర్స్, బ్లౌజెస్, మాస్కులు, ఎన్ని వేల వేల సంఖ్యలో గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ ద్వారా సప్లై చేసినాం. మీకు ఇవన్నీ ఏమి తెలియదు. ఏం తెలియకుండా నా వెనుక ఎవడో వెధవ ఒక ఫోటో తీసి, వాడికి ముందే ప్లాన్ ఉన్నది, ఇదంతా దీని సంస్థ గురించి బ్యాడ్గా ప్రచారం చేయాలా అని వాడి తలంపులో ముందే ఉన్నది కాబట్టి నా వెనుక ఫోటో తీసి అది వైరల్ చేసి వెనుక సాయిబాబా ఫోటో ముందు ప్రైజ్ అలాడ్ అది ఉన్నది అని ఫోటోలు పెట్టినారు. దయచేసి తెలుసుకోండి ఫస్ట్ ఏంటి. ఇది R&R ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆఫీసు, దాని సంస్థ ఫౌండర్ చైర్మన్ అయిన రఘురామ్ సార్ దయదలిసి మనకు ఇది షెల్టర్ ఇచ్చింది. ఇక్కడ షెల్టర్ ఇచ్చిన వ్యక్తి మీద మీరు ఈరోజు ఎన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారంటే చాలా మనకు సిగ్గుచేటు. మనకు క్రిస్టియన్ కమ్యూనిటీకి సాయం చేయడానికి వచ్చిన వ్యక్తి మీద రాళ్ళు రువ్వటం అసలు మంచి పద్ధతి కాదు. అసలు ఇండు నుండి వచ్చిన వ్యక్తికి క్రిస్టియన్స్కి ఎందుకు చేస్తున్నారు మీరు అని ఆ హిందూ కమ్యూనిటీ నుండి వ్యతిరేకత రావాలి. వ్యతిరేకత వచ్చేది మన సొసైటీ నుండి, మన కమ్యూనిటీ నుండి. అసలు మనం అసలు ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, అసలు కొంచెం అర్థం చేసుకోండి బ్రదర్. నేను చాలా మర్యాదగా మాట్లాడుతున్నా. మేమేమి ఇక్కడ అల్లటప్ప మనుషులం కాదు. మేము సెంట్రల్ గవర్నమెంట్లో చేసి వచ్చి ఉన్న వల్ల మేము ఆర్గనైజ్ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్లో 25 సంవత్సరాలు ఆఫీస్ బేరర్గా చేసి వచ్చిన మనుషులం. మేము దేశం కొరకు కొట్లాడి అది పార్లమెంట్ల మీద దాడి జరిగినప్పుడు అప్పుడు కొట్లాడి అక్కడ బార్డర్కు పోయి టెరిటోరియల్ ఆర్మీలో ఉండి కొట్లాడి వచ్చిన వాళ్ళం. మేము పరాక్రమం బిరుదు తీసుకున్న వాళ్ళము. అటువంటి వాళ్ళు చిల్లర మల్లరగా ఇటువంటి రాయపెట్టి ఫోటోలు పెట్టి ఈ చట్టం చేయడం చాలా సిగ్గుచేటు. క్రిస్టియన్ కమ్యూనిటీకే సిగ్గుచేటు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏమి అసలు తెలుసుకోకుండా మీరేం ఎల్డర్స్ అండి. ఒకడు ఎదుటివాడు తప్పు చేస్తే ఏంటి తప్పు, ఏంటో జరుగుతుంది అని తెలుసుకోకుండా అసలు తప్పు లేదు పాడు లేదు ఏంటి మీరు. మీరు చేసే పాపం మన రఘురామ్ సార్ మన మా కొరకు అసలు గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ అనేది ఏంటో తెలియకుండా
ఉన్న వ్యక్తులు మేము. సార్ వచ్చి ఇది మంచిగా ఏర్పాటు చేసి మంచిగా చేసి చేసిన రఘురామ్ సార్ మంచిగా హెల్ప్ చేస్తుండే, ఆయనను ఎండ్రకాయల్లాగా కాళ్ళు పట్టి కిందికి గుంజి, అసలు ఏం చేస్తున్నారు మీరు, ఎక్కడికి తీసుకుపోతున్నారు, అసలు మీరు మంచి చేయదలుచుకున్నారు, మీరు చేస్తలేరు, మమ్మల్ని చేయనిస్తలేరు. సారు చేసే హెల్ప్ మీకు చెప్తే మీరు దిమ్మ తిరిగిపోతుంది, దిమ్మ తిరిగిపోతుంది. ప్రతి క్రిస్టియన్ పీపుల్కు ఎడ్యుకేషన్ స్కాలర్షిప్, మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్లస్ ప్రతి ఇండిపెండెంట్ పాస్టర్ కు 2,000 రూపాయలు నెలకు ఇవ్వాలని ఉద్దేశం, ప్లస్ ఇన్సూరెన్స్ కూడా కల్పించాలని ప్లాన్ లో ఉన్నాం. ఇంత మంచి పనులు చేస్తుండే మీరు ఎంత, అసలు మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కాదు నాకు. ఇంత ఈ పోస్టులు పెట్టి ఆయన హిందూ, ఆయన ఇది ఏమి హిందూ సాయం చేయకూడదా, ఎవరు చెప్పినాడు హిందూ చేయకూడదని? మీరు చేయరు, ఇంకొకరిని చేయనియరు. ఇంత దరిద్రంగా అసలు ఎట్లా ఉన్నారు మీరు, అసలు ఏంటి చేస్తున్నారు, చాలా తప్పు ఎల్డర్స్. హలో ఎల్డర్స్ అయిన పాస్టర్స్ గారు, అసలు మేము ఏ వ్యక్తిని డిస్ట్రిక్ట్లకు పంపి 2,000 రూపీస్ కలెక్ట్ చేసినాం, ఎవరికి చెప్పినా, ఎవరు నాకు ఇచ్చిండ్రో, మీరు దయచేసి ప్రూవ్ చేయాలి. ఇటువంటి ప్రూవ్ చేయకపోతే వారం రోజులలో మీరు క్షమాపణ అడగాల, లేదా నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను. దయచేసి మీకు టైం ఇస్తున్నాను 1 వీక్. నేను ఎక్కడ ఎవరిని ఫోన్ చేసి నాకు 2,000 పే చేయండి, లేదా ఎవరైతే ఇచ్చిండ్రు అదన్నా చెప్పండి, చెప్పకపోతే మాత్రం లీగల్ యాక్షన్ తప్పకుండా తీసుకుంటాను. 1 వీక్ టైం ఇస్తున్నా మీకు బ్రదర్స్, మీకు ఎందుకంటే చాలా దుష్ప్రచారం చేసేసారు సంస్థ మీద, సహాయం చేస్తానికి వచ్చిన సంస్థ మీద దుష్ప్రచారం చేసారు. మీరు చేయరు చేయనియరు, ఇది చాలా తప్పు. అసలు మిమ్మల్ని దేవుడు ఏ రకంగా క్షమిస్తాడో మాకైతే తెలియదు, దేవుడు క్షమించాలని మేమైతే ప్రార్థన చేస్తాం. మీకు నష్టం జరగద్దు, మీ మీ ప్రాంతంలో మీరు సేవ చేయండి బ్రదర్. మిమ్మల్ని ఎవరు, మేమేమి ప్రీచింగ్కి రావటం లేదు, ప్రీచింగ్ వస్తే మీ పర్మిషన్ కావాలా? మేము ప్రీచింగ్కు రాలేదు, మేము సోషల్ సర్వీస్ చేస్తానికి వచ్చినాము, సోషల్ సర్వీస్ చేయడానికి వచ్చినాము. నీ పర్మిషన్ అవసరం లేదు, నువ్వు మా పర్మిషన్ లేకుండా డిస్ట్రిక్ట్ ఎట్లా అలౌ చేస్తున్నారు, రాకూడదు. నువ్వు మీరెవరండి అంటానికి, సోషల్ సర్వీస్ చేయొద్దు అంటానికి, దానికి అవసరం లేదు. మేము ప్రీచర్స్ ఉన్నారు, ప్రీచింగ్ చేయడానికి రాలేదు. మీ సంస్థ మీ ప్రీచింగ్ మీ చర్చెస్ను మేము అడ్డుకుంటలేము, ఎక్కడ కూడా ఆటంకపరుస్తలేము. మేము సోషల్ సర్వీస్ చేయడానికి వచ్చినాం. దయచేసి ఇది గమనించండి బ్రదర్స్, పాస్టర్స్ దయచేసి గమనించండి. ఇంకా ఒకటి ఏంటంటే, రఘురామ్ సార్ ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పినాను, అతను హిందూ ఓకే, ఆయన క్రిస్టియన్స్కి సాయం చేస్తానికి వచ్చిన గొప్ప వ్యక్తి, వాళ్ళ కమ్యూనిటీ నుండి ఆయనకు ఆటంకాలు కలగాలి, ఏది హిందూ కమ్యూనిటీ నుండి ఆటంకాలు కలగాలి. ఆ వాళ్ళ నుండి ఆటంకాలు లేవు, మన నుండి ఆటంకాలు కలగటం అండి, చాలా సిగ్గు చెట్టు ఇది. ఎల్డర్స్ అయినా మీకు చాలా సిగ్గు చెట్టు, ఒక వ్యక్తిని రానియకుండా అతను సాయం చేస్తాను వస్తున్నాను క్రిస్టియన్స్కు సాయం చేస్తాను అని వచ్చే వ్యక్తిని అడ్డుపడటం ఎంతవరకు సమంజసం, ఒక్కసారి ఆలోచించుకోండి బ్రదర్స్, పాస్టర్స్ దయచేసి ఇది మీరు ఆలోచించుకొని పేద మన క్రిస్టియన్ పీపుల్కి హెల్ప్ చేసే సంస్థలు ఉండనివ్వండి. ఇంకా ఇండిపెండెంట్ పాస్టర్స్ కూడా సాయం చేస్తానికి వచ్చే సంస్థ, ప్రతి ఇండిపెండెంట్ పాస్టర్కు మంత్లీ 2,000 రూపీస్ వాళ్ళకి ఇచ్చి మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నారు, చేయనివ్వండి. మీరు ఆటంకపరచకండి, దయచేసి ఆటంకపరచొద్దు. ఇక ఆటంకపరుస్తుంది మిమ్మల్ని ఏమన్నా మీకు మీరే ఆలోచించుకోండి దయచేసి. ఇంకొకటి ఏంటంటే, మేము ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాము, ఏంటి ఇక్కడ ఒక బిషప్
లోకల్ బిషప్ పెద్ద పేరు మోసిన అతను 100 మంది అతనే అతను రిక్వెస్ట్ చేశాడు, మా పాస్టర్స్ చాలా కష్టంగా ఉన్నారు కరోనా టైంలో, ఏమన్నా హెల్ప్ చేయండి అంటే ఒక్కొక్క పాస్టర్కి 5,000 చొప్పున 100 మందికి 100 మంది x 5,000 5 లక్షలు రూపాయలు ఇచ్చి ఆదుకుంటే మీరు చేసే ఏది బద్నాం ఇదా? ఒక పాస్టర్ దగ్గర 2,000 తీసుకున్నారు, రఘురామన్ శ్యామ్ కుమార్ అని పోస్టులు పెట్టి చెత్త పోస్టులు పెట్టి వైరల్ చేసి ఇక నాకు నా సహనము నశిస్తున్నది బ్రదర్. అందుకని మీరు ప్రేమ కలిగి ఉండండి. మేము ప్రేమతోటి ఈ సిటీలో ఉన్న ఎన్ని అల్వాల్ మల్కాజ్గిరి తిరుమల్గిరి ఈ ఏరియా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వలస కార్మికుల కొరకు 100 మంది ఫుడ్ ప్యాకెట్స్ పంచి, గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ ద్వారా ఫుడ్ ప్యాకెట్స్ పంచి ఎంతమందికి ఆదుకున్నాము. బ్రదర్ మిస్టర్ డేవిడ్ దయాసాగర్ గారు గమనించండి ఎంత సాయం చేసినామో. ఇక్కడ వచ్చి ఏది ఇన్స్పెక్టర్ని అడగండి, ప్రతి ఏసీపీ సికింద్రాబాద్ గోపాలపురం ఏసీపీ కానీ రైల్వే స్టేషన్ ఏసీపీ కింద కానీ కనుక్కోండి ఎన్ని సార్లు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 సైడ్ 100 వలస కార్మికులకు భోజనాలు పెట్టి స్లమ్ ఏరియాలలో గ్రాసరీ ఐటమ్స్ పంపించి ఇంత సేవ చేస్తుంటే మీరేందండి సాయం చేయకుండా ఎంటర్టైన్ గోడెక్కే ఎంటర్టైన్ గుంజినట్టు కింద పడి తనకి గుంజుతున్నారు. మీరు సహాయం చేయలేయటం లేదు, మీరు చేస్తున్న లేదు మాకు మీ మీద మేమేమి బదనాం మోపటం లేదు. మీరు చేస్తే మంచిది, మీరు చేసే వాళ్ళకు సహకారం అందించండి. అంతవరకే దయచేసి బ్రదర్ ఏమన్నా మా ఏమైనా రఘురామ్ సార్ ముందుకు వచ్చినాడు, మన గుడి చెప్పాడు ఫౌండేషన్ నడిపిస్తానికి ఆయన మా రథసారథి, లేకపోతే ఆ గుడ్ షెపర్డ్ ఏంటో ఏందో ఈ సమస్య మాకు ఎవరికి తెలియదు. అటువంటి ముందుకొచ్చి సాయం చేసే వ్యక్తిని మీరు ఈ విధంగా ఇక మన ఇక మనక్షోభ కలిగించడం మంచి పద్ధతి కాదు, అది మానుకోండి. ఫస్ట్ మానుకొని ఇది చేయండి, ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ ఇవ్వకపోయినా విమర్శలు మానుకోండి. ఇది సంస్థ ద్వారా గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ ద్వారా ఒక ఫౌండర్ అండ్ చైర్మన్ గా శ్యామ్ కుమార్ అనే నేను మీ అందరికి విన్నవిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్.